హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేపులర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్ని. ఈరోజు మగవారంలో అంగం ముందర ఉన్న చర్మం ఏదైతే ఉందో షుగర్ రావడం వలన ఎటువంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి, షుగర్ వలన ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుందని వాళ్ళు తెలుసుకుందాం. దీన్ని మనం బెలనైటిస్ అంటాం. చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే బెలనైటిస్ అనే ఒక కండిషన్ ఉందని కూడా ఐడియా ఉండదు వీళ్ళకి. ఎందుకంటే డయాబెటీస్ రాగానే మాకు సిమ్టమ్స్ లేవు కదా, మాకు ఎటువంటి దప్పిక అవ్వట్లేదు, ఎటువంటి మూత్రానికి ఎక్కువసార్లు పోవట్లేదు, ఎటువంటి ఫెటిక్నెస్ లేదు అని చాలామంది అనుకుంటుంటారు. బట్ ఈ బెలనైటిస్ రావడానికి ఒకసారి షుగర్ అటాక్ అయ్యింది అంటే షుగర్ సిమ్టమ్స్ వచ్చినా రాకపోయినా కానీ, ఉన్నా లేకపోయినా కానీ, ఈ బెలనైటిస్ అనే కండిషన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంటుంది. వాళ్ళ లైఫ్లో, లైఫ్ టైంలో ఎప్పుడైనా షుగర్ అటాక్ అయ్యిందంటే వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా సరే ఈ బెలనైటిస్ వచ్చే అవకాశాలు 100% ఉంటాయన్నట్టు. సో రావడానికి కొందరికి స్టార్టింగ్ నుండి వస్తుంది, కొందరికి 50-60 ఇయర్స్ తర్వాత అనేది వస్తుంది, అంటే 20 ఇయర్స్ షుగర్ ఉన్న తర్వాత వస్తుంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళకి ఈ బెలనైటిస్ వచ్చే అవకాశాలు 100% ఉంటాయి అన్నట్టు. సో అసలు బెలనైటిస్ అనేది ఎందుకు వస్తుంది, రావడానికి కారణం ఏంటనేది వాళ్ళు చూస్తున్నాం. సో అంగం యొక్క ముందున్న చర్మం ఈ రకంగా ఉంటుంది, కిందన్న చర్మం ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది. సో మనం యూరిన్ పోసినప్పుడల్లా యూరిన్లో ఉన్న షుగర్స్ అన్నీ ఇక్కడ టచ్ అవుతూ ఉంటాయి. టచ్ అవ్వడం వల్ల ఇక్కడ ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి ఈ చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం అనేది మొద్దు బారిపోవడము, థిక్ అయిపోవడము, ఏమంటారు కొంచెం చూస్తే కనుక కలర్ షైనింగ్ అయిపోవడము, కలర్ చేంజ్ అయినట్టు, వైటిష్ కలర్లో చేంజ్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. యూజువల్గా చర్మం అనేది ఎలాస్టిక్గా ఉంటుంది, వెనుక అనగానే వెనుకకి ఈజీగా వెళ్ళిపోతుంది. బట్ డయాబెటీస్ వచ్చిన తర్వాత స్లోగా ఎలాస్టిసిటీ పోతుంది, టైట్ అయిపోతూ వస్తుంది. మనం కొంచెం ట్రై చేసినాము వెనక్కి అన్నప్పుడు ఇక్కడ క్రాక్స్ వస్తూ ఉంటాయి, ఈ ఏరియాలో క్రాక్స్ కనిపిస్తూ ఉంటాయి, చిట్లిపోతూ ఉంటుంది, చీలిపోతూ ఉంటుంది. ఆ క్రాక్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఇంత వెడల్పు ఉన్న స్కిన్, ఆ చీలికలు మాని 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 మెల్లగా చర్మం అనేది టైట్ అయిపోయి దగ్గరికి వస్తూ ఉంటుంది. దీన్నే మనం బెలనైటిస్ అంటాం. అటు దగ్గర రాకుండా చర్మం అనేది దగ్గర రావడమే కాకుండా లోపల అంగానికి కూడా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ అనేది, ఇన్ఫ్లమేషన్ అనేది అంగానికి కూడా వెళ్ళిపోతుంది. దాన్ని బెలనోపాస్థైటిస్ అంటుంటాం అన్నట్టు. సో వీళ్ళు గమనించుకుంటే కనుక ఇనిషియల్ స్టేజ్లో ఎలాస్టిసిటీ మంచిగా ఉంటుంది, చర్మం ఎప్పటిలాగా ఫ్రీగా మూవ్ అవుతుంటుంది, స్లో స్లో స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది బెలనైటిస్ లక్షణాలు అన్నట్టు. సో ఇట్లాంటి వాళ్ళు క్లీన్ చేసుకోలేరు, ఇంటర్కోట్ చేసినప్పుడు విపరీతమైన పెయిన్, మంట ఉంటుంది, కడుక్కోవడానికి వాష్ చేసుకోవడానికి రాదు, వెనక అన్నప్పుడు విపరీతమైన నొప్పి, మంట ఉంటుంది, క్రాక్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ క్రాక్స్ నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోవడము, కొంచెం చీమ్ పట్టినట్టు అనిపించడము, నలుపుకోవడము, కొంచెం దురదలు పెట్టినట్టు అనిపించడము, ఒక రకమైన ఫౌల్ స్మెల్ రావడం, ఇట్లాంటివన్నీ దీని యొక్క లక్షణాలు అన్నట్టు. సో ఇలా వచ్చింది అంటే కనుక మీకు ఖచ్చితంగా ఫస్ట్ షుగర్ ఉన్నట్టు. సో షుగర్ పరీక్ష చేయించుకోవాలి. షుగర్ ఉన్నా లేకపోయినా ఈ కండిషన్ని బెలనైటిస్ అంటాం అన్నట్టు. సో బెలనైటిస్ మోస్ట్ కామన్గా చూసుకుంటే 90% షుగర్ ఉన్న పేషెంట్స్కి వస్తుంది. ఒక 10% వేరే వేరే కండిషన్ల బెలనైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రికరెంట్ యూటీఐ కావచ్చు, సోరియాసిస్లో కావచ్చు, ఇట్లాంటి దాంట్లో కూడా ఫైమోసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో దీనికి ఎటువంటి మందులు, ఇప్పుడు క్యాండిడియాసిస్, యాంటీబయాటిక్ ఇట్లాంటి రావడం వల్ల టెంపరీ రిలీఫ్ ఇస్తుంది, మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఎప్పటిలాగా స్టార్ట్ అవుతుంది. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే ఈ చర్మం ఏదైతే పాడైందో వీడి వరకు తీసేయడమే, ఈ చర్మాన్ని తీసేయడం. ఈ చర్మాన్ని తీసేయడం వల్ల మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ చర్మం పెరగదు కాబట్టి వీళ్ళకు 100% బెలనైటిస్ వచ్చే అవకాశాలు రావు, ఇంకంటే ఉండవు. సో ఈ కటింగ్ మెథడ్ ఏదైతే ఉందో, ఈ కటింగ్ మెథడ్ చాలామంది ఓపెన్ సర్జరీ, లేజర్ సర్జరీ చేస్తుంటారు. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే సర్జరీ పేరే KSR స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. ఇందులో మనం ఏం చేస్తామంటే ఈ చర్మం ఇక్కడ వరకు కట్ చేస్తాం కదా, ఇది ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి మనకు పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి. ఈ పిన్స్ డైరెక్ట్ స్కిన్కు పడకుండా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది, ఇందులో ఉన్న సిలికాన్ రింగ్ చాలా సాఫ్ట్ ఉంటుంది అన్నట్టు. సో సేమ్ స్కిన్ లానే ఉంటుంది కాబట్టి సర్జరీ చేసినా కానీ పెద్ద పెయిన్ తెలియదు, నొప్పి ఉండదు, కొంచెం పట్టేసినట్టు 1 or 2 డేస్ ఉంటుంది. బట్ 2 డేస్లో మనం రికవరీ అయిపోతారు, వాళ్ళు యథావిధిగా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ కానీ, ఎటువంటి డ్రెస్సింగ్స్ కానీ, ఎటువంటి పథ్యం అది తినొద్దు ఇది తినొద్దు చీమ్ పడుతుందేమో అనే ఛాన్స్ లేదు. అండ్ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నా ఈ సర్జరీ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది కోత కుట్లు లేవు కాబట్టి, జస్ట్ పిన్స్ అనేవి పడిపోతాయి కాబట్టి అక్కడెక్కడ ఊండ్ అనేది కనపడదు, ఊండ్ కనపడదు కాబట్టి హీలింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే కనుక 10-12 డేస్లో ఈ రింగ్ అనేది పడిపోతుంది, సిలికాన్ రింగ్ అనేది పడిపోతుంది. సిలికాన్ రింగ్ ఒకసారి పడిపోయింది అంటే దాని మీద ఉన్న పిన్స్ కూడా ఆటోమేటిక్గానే ఊడిపోతాయి అన్నట్టు. సో ఈ 10-12 డేస్ మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి అంటే నో ఎరెక్షన్, అంగం పెద్దగా కాకుండా చూసుకోవాలి. చాలామందికి ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అవాయిడ్ చేయలేరు అనుకుంటారు. సో ఎర్లీ మార్నింగ్ నేను సజెషన్ ఏం చేస్తుంటా అంటే 3, 4, 5, 6 అట్లా అలారం పెట్టుకొని లేచి అటు ఇటు తిరిగితే కనుక ఎరెక్షన్స్ పడిపోతాయి, ఎందుకంటే ఆ టైంలో కొంచెం హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. యూజువల్గా చూసుకుంటే కనుక 3-6 మధ్యన మనకు 4-5 టైమ్స్ ఎరెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే ఎవ్రీ 1 అవర్ ఒకసారి అలారం పెట్టుకొని లేచి అటు ఇటు తిరిగితే మనకి ఎరెక్షన్స్ తగ్గిపోతాయి. రెండవది నో ఇంటర్కోర్స్.
సో కలవకూడదు. అట్లీస్ట్ 1 మంత్ వరకు ఇంటర్కోర్స్ అనేది చేయకూడదు, 1 మంత్ వరకు కలవకూడదు. ఈ రెండు జాగ్రత్తలు తీసుకుంటే కనుక సర్జరీ చాలా ఈజీగా క్యూర్ అయిపోతుంది. ఎటువంటి అసలు సర్జరీ చేసిన ఫీలింగ్ ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే క్లీనింగ్, చాలా ఇంపార్టెంట్ క్లీనింగ్. మీరు ఎంత చేయబెట్టి రుద్ది సోప్ వాటర్తో కడిగితే అంత ఫాస్ట్ హీలింగ్ ఉంటుంది. నేను మామూలుగా 10 to 12 డేస్ అని చెప్తుంటాను, చాలామందికి 8 డేస్లో కూడా పడిపోయిన వాళ్ళు ఉంటారు. ఎంత ప్రాపర్గా హైజీనిక్ పెట్టుకుంటే, ఎంత ప్రాపర్గా క్లీన్ చేసుకుంటే కనుక అంత ఫాస్ట్గా రింగ్ అనేది పడిపోతుంది. సో వన్స్ రింగ్ పడిపోయిందంటే ఇంకా ఏం అక్కడ ఏం స్కార్ కానీ ఇట్లాంటిది ఏం ఫామ్ కాదు. చాలా కాస్మెటిక్ రిజల్ట్స్ చూసుకుంటే హై కాస్మెటిక్ రిజల్ట్స్ ఉంటాయి ఈ స్టేప్లర్ సర్కంసిషన్లో, అది కూడా కేఎస్ఆర్లో, ఎస్పెషల్గా కేఎస్ఆర్ బ్రాండ్లో. సో ఎవరికైనా కనుక షుగర్ ఉంటే కనుక మీరు బెలనైటిస్ కనుక లోన్ అయితే, ఈ మధ్యన చాలామంది నా దగ్గరకు వచ్చే పేషెంట్లు బెలనైటిస్ రాకముందు షుగర్ అటాక్ అయిందని తెలుసుకోగానే, షుగర్ వచ్చిందంటే ప్రికాషనరీ మెథడ్గా నా దగ్గరకు వచ్చి చేయించుకుంటున్నారు, నేను ఇచ్చిన అవేర్నెస్ వల్ల కావచ్చు లేకుంటే వాళ్ళకున్న అవేర్నెస్ వల్ల కావచ్చు. సో వన్స్ బాడీలో షుగర్ ఉంది అంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది, దీన్ని మనం బెలనైటిస్ అంటాం. ఎవరికైనా బెలనైటిస్ ఉంటే తప్పకుండా ట్రీట్మెంట్ ఏం హాస్పిటల్లో కేఎస్ఆర్ స్టేప్లర్స్ అవైలబుల్గా ఉంటాయి. దీన్ని మనం కేఎస్ఆర్ స్టేప్లర్ చేయడం వల్ల మనం దీన్ని పర్మనెంట్ గా క్యూర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.